कार्यक्रम बहुश इंत स्थाई एपड़ू राष्ट्र प्रभुत्म तलबेटिंदी का देवड़ दय तो मी अंदर चलने दीवल तो गोप कार्यक्रम की रोजु नांदि पलकता मी अंदर की इच्छा मरो माटनु निलबेट्टुकुंटू जगन मरोसारी मी मुंदुकु वस्ता उन्नाडु एन्निकल रोजुल वरकु अक्क चेल्लेम्मलकु एंतैते पोदुपु संघाल्लो रुणालु उंटायो ఆ మొత్తం రుణాన్నంతా కూడా నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి పట్టణ ప్రాంతంలో అయితేనేమి దాదాపుగా 871,000 స్వయం సహాయక సంఘాల్లో దాదాపుగా 87 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఎన్నికల నాటి వరకు వారికి బ్యాంకుల్లో దాదాపుగా 27,000 కోట్ల రూపాయలను ఎన్నికల నాటి వరకు వాళ్ళ చేసిన అప్పులుగా వారి బ్యాంక్ అవుట్ స్టాండింగ్స్ కింద ఉంటే చెప్పిన ఈ మాట ప్రకారం నాలుగు వాయిదాల్లో ఈ అక్కచెల్లెమ్మలకు ఈ ఆసరా పథకం ద్వారా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలను ఈ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ఖాతాల్లో కాసేపటి తర్వాత బటన్ నొక్కిన వెంటనే నేరుగా సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా చరిత్రను మార్చడానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రిగా మీకు ఒక మంచి అన్నగా మీకు ఒక మంచి తమ్ముడిగా ఈ డబ్బును మీ ఖాతాల్లోనే జమ చేస్తా ఉన్నాను. ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకొని బ్యాంకుల ద్వారా మరింత రుణం తీసుకొని ఇంకా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు కుటీర పరిశ్రమలు పాడి పశువులు కొనుగోలు గొర్రె మేకల వంటి కొనుగోలు ఇటువంటివి ఏదైనా చేసుకోవాలని అనుకుంటే వీటికి సంబంధించి కూడా ఫెసిలిటేట్ చేయడం కోసం బ్యాంకులతోనూ దిగ్గజ సంస్థలైన ఐటిసి అమూల్ రిలయన్స్ అలానా గ్రూపు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హిందుస్థాన్ లివర్ ఇటువంటి దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ ఇచ్చే డబ్బును ఎలా వాడుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నాము. ఆ డబ్బును ఎలా వాడుకుంటారు ఏ అవసరం కోసం మీరు వాడుకుంటారు అనేది పూర్తిగా మీకు స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ మీరెవరైనా కూడా వ్యాపారాలు చేసుకునే దానికోసము మీ కాళ్ళ మీద మీరు నిలబడే దానికోసం ఏదైనా వ్యాపారాలను చేసుకోవాలని మీరు తలిస్తే ఇటువంటి కంపెనీలతో ప్రభుత్వం ఒక ఒప్పందం ఆల్రెడీ చేసుకుని ఉంది. వీళ్ళను బ్యాంకులను ఇద్దరినీ కూడా కలిపి మీకు అన్ని రకాలుగా శిక్షణ సాంకేతిక సహకారం తక్కువ ధరలకు ఉత్పత్తులకు అందించడం దగ్గర నుంచి చివరకు మీ దగ్గర నుంచి మార్కెటింగ్ కూడా ఈ కంపెనీలే తీసుకునే విధంగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పటికే చేయూత పథకానికి వర్తింప చేశాం. చేయూత పథకంలో అక్కచెల్లెమ్మలు ఎవరైనా కూడా డబ్బు తీసుకుని ఏదైనా వ్యాపారాలు చేసుకునేదానికి ఇది దోహదపడుతుంది. ఇదే మాదిరిగా మీరు కూడా ఏదైనా చేసుకోవాలని అనుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ డబ్బుకు సంబంధించి మెప్మా అధికారులను కానీ సెర్ప్ అధికారులను కానీ మీరు ఎవరైనా కూడా చెప్పడం కానీ లేకపోతే 1902 అన్న నెంబర్కు మీరు ఫోన్ చేసి ఇలా మేము వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నాం మాకు సహాయ సహకారాలు అందించగలరా అని చెప్పి అడిగితే
1902 ఫోన్ ద్వారా ఈ సర్ప్ మెప్మా అధికారులకు అటాచ్ చేసి లేదా వాలంటీర్లకు చెప్పినా కూడా వాలంటీర్లైనా కూడా ఈ సర్ప్ మెప్మా అధికారులకు అటాచ్ చేసి మీకు మెయిల్ జరిగేలా ఈ కంపెనీలతోనూ ఈ బ్యాంక్ యాజమాన్యాల బ్యాంకులతోనూ మాట్లాడి మీకు మెయిల్ జరిగించే కార్యక్రమం కూడా చేస్తారు. ఇక్కడ ఈ సందర్భంగా అక్కచెల్లెమ్మలకు పరిస్థితులు మెరుగవ్వాలని అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా వాళ్ళ పరిస్థితులు మెరుగు కావడానికి కోసం విద్యాపరంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి మహిళా సాధికారత కోసం దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా మనందరి ప్రభుత్వం గత 15 నెలలుగా అడుగులు వేస్తూనే ఉన్నాం. ఈ అడుగులు ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాయని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అమ్మ కడుపులో బిడ్డ నుంచి అవ్వల వరకు అందరికీ కూడా సంక్షేమం అందాలి వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అనే వివిధ పథకాలు మనం ఈ 15 నెలల కాలంలో మనం తీసుకురావడం జరిగింది. ఒకసారి గమనించినట్లయితే గర్భిణీలకు బాలింతలకు బిడ్డ కడుపులో పడిన నాటి నుంచి 6 ఏళ్ల వయసు వరకు వచ్చే అమ్మకు అమ్మతో పాటు పేదింటి పిల్లలకు సంరక్షణకు కొద్ది రోజుల కిందటనే 4 రోజుల కిందటనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తల్లికి బిడ్డలకు పౌష్టికాహారం పరంగా కానివ్వండి, వచ్చే తరానికి అవసరమైన ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీని కేంద్రాలలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద తీసుకొచ్చి PP1 PP2గా దాన్ని మార్పు చేసి ఆ తల్లులకు అవసరమైన వైటమిన్లు మినరల్స్తో కూడిన ఆహారం ఇవ్వటం ద్వారా కానివ్వండి. మన ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా గర్భిణీల నుంచి 6 ఏళ్ల పిల్లల దాకా కూడా వీళ్ళందరికీ కూడా మంచి చేసేదానికి 4 రోజుల కిందట శ్రీకారం చుట్టడం జరిగింది. 6 ఏళ్ల పిల్లల నుంచి ఒకసారి గమనించినట్లయితే 6 ఏళ్ల పిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ పిల్లలు చదువుకునే వారి కోసం ఆ చదువులు బాగా జరగాలని మన పిల్లలకు కూడా పెద్దింటి వాళ్ళు చదివిస్తూ ఉన్న ఇంగ్లీష్ మీడియం చదువులు మన పిల్లలకు కూడా అందాలని డాక్టర్లు ఇంజనీర్లుగా మన పిల్లలు కూడా గొప్పగా రాణించాలని అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ఆ అమ్మఒడి అనే పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఆ పిల్లలకు ఒక మంచి మేనమామల దాదాపుగా 43 లక్షల తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 జమ చేస్తూ ఉన్నాం. గత ఏడాది 6,350 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఈ అక్క చెల్లెమ్మ ఈ చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. తద్వారా 82 లక్షల మంది పిల్లలకు దీనికి మేలు కూడా జరిగింది. ఇంకా కాస్త ఒక అడుగు ఇంకా ముందుకు వేస్తే ఇంటర్ తర్వాత చదువుల కోసం పిల్లలు ఏ ఒక్కరూ కూడా చదువుల మధ్యలోనే ఆపే పరిస్థితి రాకూడదు. ఆ పిల్లలకు అన్ని రకాలుగా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఇటువంటి పెద్ద పెద్ద చదువులు ఖచ్చితంగా వాళ్ళు చదివితేనే కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయి అని చెప్పి మనసారా ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకోసం విద్యా దీవెన అని పెద్ద చదువులకు అయ్యే పూర్తి ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరించే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఏడాది కాలంలోనే మనము దాదాపుగా గత ప్రభుత్వం పెట్టిన 1,880 కోట్ల రూపాయలు బకాయిలన్నింటినీ కూడా అప్పుడైతే చాలీ చాలని విధంగా ఇచ్చేవాళ్ళు ఫీజులు, ఆ ఫీజులు కూడా బకాయిలు పెట్టిన పరిస్థితులు, ఆ 1,880 కోట్ల రూపాయలు బకాయిలను తీరుస్తూ దాదాపుగా 4,200 కోట్ల రూపాయలు నేరుగా ఈ పిల్లల చదువుల కోసం అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది, నేరుగా కాలేజీలకు ఇవ్వడం జరిగింది. అదే సొమ్మును ఈ విద్యా సంవత్సరం నుంచి నేరుగా తల్లుల ఖాతాల్లోకే ఇచ్చి వారే వాళ్ళ పిల్లల చదువులను పర్యవేక్షించే విధంగా ఆ కాలేజీల యాజమాన్యాలతో
డైరెక్ట్ గా వాళ్ళే ఫీజులు కడతారు కాబట్టి కాలేజీల్లో ఒకవేళ వసతులు సరిగ్గా లేకపోతే నిలదీసే విధంగా కూడా అక్క చెల్లెమ్మలకు వెసులుబాటు కలిగిస్తూ ఈ విద్యా వైఎస్ఆర్ విద్యా దీవెనను కూడా ప్రారంభించడం జరిగింది. ఇదొకటే కాకుండా ఇదే ఇంటర్ తర్వాత ఈ పెద్ద పెద్ద చదువులు డిగ్రీలు కానీ ఇటువంటి పిల్లలు చదువుతా ఉన్న ఈ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు ఈ పిల్లల చదువులు ఎప్పటికీ కూడా ఆగిపోయే పరిస్థితి రానే రాకూడదు అన్న మంచి ఆలోచనతోనే విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన అని చెప్పి ఈ పిల్లల కోసం వసతికైతేనేమి భోజనానికైతేనేమి ఈ పిల్లలకు కనీసం అంటే సంవత్సరానికి 10,000 నుంచి ఐటీఐ ఇటువంటి కోర్సులు అయితే 10,000 ఈ ఇంజనీరింగ్ డాక్టర్ మెడిసిన్ ఇటువంటి కోర్సులకైతే దాదాపుగా 20,000 వరకు కూడా మొత్తం 10,000 మొత్తం వీళ్ళందరికీ కూడా దాదాపుగా 1,221 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి నేరుగా తల్లి అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఈ 20,000 రూపాయలు రెండు దఫాలుగా 10,000 రూపాయలు ఒకసారి మరో దఫా మరో 6 నెలల తర్వాత మరో 10,000 రూపాయలు ఒక మరో దఫాగా 20,000 రూపాయలు ప్రతి తల్లికి ఈ పిల్లల వసతి కోసం చెప్పి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇందులో 1,221 కోట్ల రూపాయలు మొదటి దఫా కింద ఇప్పటికే ఇవ్వడం కూడా మన కళ్ళ ఎదుటనే కూడా ఈ 15 నెలల కాలంలోనే చేయగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాం.